ప్రకటన గ్రంలో ఇరవయో అధ్యాయం నాలుగవ వచ్చిన అంతటి సింహాసనములను సూచితని వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారం విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిన క్రూర దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ ఎందు గాని చేతుల ఎందు చేతుల ఎందు గాని దాని ముద్ర వేయించుకొని దాని ముద్ర వేయించుకొనని వారిని ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితుని వారు బ్రతికిన వారి వెయ్యి సంవత్సరములు కీర్తితో కూడా రాజ్యము చేసిరి సాతాను బంధింపబడ్డాడు ఇరవై అధ్యాయంలో మాత్రం వచ్చిన నుంచి మూడో వచ్చిన వరకు దాన్ని పాతాళం నుంచి విడిచిపెట్టబడ్డం బంధించడం ముందు బంధించిన తర్వాత వెయ్యి ఏళ్ళు అది బందికానాలో ఉంటుంది వెయ్యి ఏళ్ళు అంటే చాలా కాలం కొన్ని వేల సంవత్సరాలు అని అర్థం మూడో వచ్చినంలో ఆ వెయ్యి సంవత్సరములు గడిచిన పర్యంతము ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు పాతాళము మూసి దాన్ని భద్రం చేశాను అలా లాక్ అయిపోయింది కొన్ని వేల సంవత్సరాలు ఆ తరువాత మూడో అధ్యాయ మూడో చివరి మాట కొంచెము కాలము విడిచిపెట్టబడవలను కొంచెం కాలం విడిచిపెట్టబడింది ఆ కొంచెము కాలమే మానవుడు భూమి మీద జీవించు కాలము మానవుడు భూమి మీద జీవించు కాలము ఈ కొంచెము కాలం అన్నది కూడా మనం ప్రకటన గ్రంథంలో పన్నెండో అధ్యాయం పన్నెండో వచనంలో చదువుకున్నాం లాస్ట్ వీక్ అప్పు అది తనకు సమయము కొంచెమే అనేది అది దానికి తెలుసు ఎందుకంటే దాన్ని విడిపించేటప్పుడే దాన్ని విడిచిపెట్టుబడినప్పుడే ఇరవై మూడో వచనంలో వచ్చనంలో పిమ్మటవాడు కొంచెమ కాలము విడిచిపెట్టబడవలేను ఉంది ఆ కొంచెమ కాలమే మానవుడు భూమి మీద జీవించు కాలము మనుషులు భూమి మీద జీవించే కాలం అది అంటే ఇప్పుడు ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను అంటే మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు కనుక గట్టిగా చెప్పండి ఇప్పుడు సాతాను బంధింపబడి ఉన్నాడా విడిచిపెట్టబడ్డా వెరీ గుడ్ బాగా అర్థమైంది మీకు విడిచిపెట్టబడ్డాడు అంటే ఆదాము నుండి క్రీస్తు వచ్చినంత వరకు భూమి మీద మనుషులు ఉండు కాలము అర్థమైందా ఆదాము నుండి క్రీస్తు వచ్చినంత వరకు భూమి మీద మనుషులు ఉండు కాలము కనుక ఉన్నంత వరకు అది ఇక్కడే ఉంటుంది మన మధ్యనే ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచు ఉన్నాడు మన మధ్య ఉండి వాడు చేసే పని ఏంటంటే వాడుకు సమయం కొంచెమే అని తెలుసుకొని ఎవరిని మృంగుదునా అని సింహం వలె వెదకుచూ తిరుగుచున్నాడు కనుక మనలో వెంటాడుతున్నాడాడు మనలు వెంటాడే కాలం ఈ కాలంలో మనం బహుపరాక్ వాడు మన కొరకు విడిచిపెట్టబడ్డాడు గనుక విడిచిపెట్టబడిన వానికి మనం దొరికిపోకుండా మీరు భద్రత కలిగి ఉండాలి వాడిలో పడకుండా వాడి మాటలు వినకుండా మీరు భద్రత వహించవలసి ఉన్నది ఇప్పుడు అడు వచ్చాడు మన మధ్య ఉన్నాడు ఇప్పుడు కరోనా ఉంది మన మధ్య ఉంది కరోనా పోలేదు రెండేళ్ల క్రితం వచ్చిన కరోనా వెళ్ళిపోలేదు సహజీవనం మనతోనే ఉండిపోతుంది మనలోనే ఉంటుంది కానీ దానికి ప్రారంభంలో ఉన్నటువంటి ఆ బలం రోజురోజుకి కృషించిపోయింది అనగా ఎప్పుడైతే మనం టీకాలు వేయించుకున్నామో మన బాడీ తట్టుకునేటంతటి కరోనాను తట్టుకునేటంతటి పరిస్థితి కలిగింది టీకాలు వేయించుకున్న వాళ్ళు కరోనాను తట్టుకోగలిగినంత బలాన్ని ఇంజక్షన్లు రెండు ఇంజెక్షన్ల వల్ల రెండు డోసుల వల్ల మనకు ప్రొటెక్షన్ కోవిషీల్డ్ అంటే షీల్డ్ అంటే కవచం డాలు డాలు కవచం ఇదంతా కూడా శత్రువు నుంచి వచ్చే యుద్ధాయుధాలని తట్టుకుంటాయి కానీ మనం వేసుకునే కవసం కానీ మనం పట్టుకునే డాల్ కానీ అలాగే కోవిషీల్డ్ కరోనాని తట్టుకునే అంతటి ఫలాన్ని ఇమ్యూనిటీ అని అంటుందాన్ని ఇమ్యూనిటీ దాన్ని మనం కలిగి ఉన్నాం సహజీవనం నా చిన్నప్పుడు నేను పుట్టకముందు టీకాలు పుట్టే పిల్లలకి పిల్లలు పుట్టగానే మరి లోపల ఉన్న రోగనిరోధక కణాలు పుట్టిన తర్వాత అవి అలా నిద్ర నిద్రలో ఉంటాయి శాశ్వత నిద్రలో ఉంటాయి మనలో ఉన్న కణాలన్నీ ఎప్పుడైతే టీకా వేసేస్తారో వాటిని లేపుతారు ఒక రోగక్రిమిని పంపించి వాటిని నిద్ర మేలుకోరెట్టు చేస్తారు అప్పుడు అవన్నీ లేచిపోతాయి అప్పటి నుంచి శరీరంలోకి ఏ ఇతర వైరస్ లోపలికి వచ్చినా ఇవి ముందు వెళ్ళి అడ్డుకుంటాయి అప్పటి నుంచి టీకా మందు ఎలాగైతే మన శరీరంలో భద్రపరచబడిందో సహజీవనం అలవాటైపోయింది అలాగే ఒక మలేరియా అలాగే ఒక నిమోనియా అలాగే ఒక స్వైన్ ఫ్లూ అలాగే ఒక డెంగ్యూ ఇలాంటివన్నీ కూడా ఈ వైరస్ల్ని అడ్డుకునే మెడిసిన్స్ తా శాస్త్రవేత్తలు తయారు చేయటం వలన అది మనకు రాగానే దాన్ని మనం కట్టు కట్టుబాట్లకి ఆ టీకాలు వేయించుకుంటే పుట్టగానే టీకాలు అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దానికి చిన్నప్పుడు పిల్లల దొరికి నేను చేయించాను నా చిన్నప్పుడు నాకు తెలియదు కానీ నా నాకు పిల్లలు పుట్టే కాలానికి ఆ మెడిసిన్ వచ్చింది ఏంటి ఆ మెడిసిన్ పోలియో డ్రాప్స్ అంటారు పోలియో డ్రాప్స్ వేయించాం ప్రసన్న బాబుకి వేయించాను ఆ ప్రమీలాకి వేయించాను పోలియో డ్రాప్స్ కనుక అక్కడి నుంచి అంద అంగవైకల్యం రావడం మానేసింది మన పిల్లలకి ఇవన్నీ వైరస్లు వచ్చి మనతో ఉండిపోతాయి ఎక్కడికి పోవు కానీ వాటికి ఎప్పుడైనా బలం చేకూరిందా మన శరీరంలో ఉన్న బలహీనతలు బట్టి దానికి బలం వచ్చిందంటే పుంజుకుంటుంది అలా పుల్చుకుంటుంది అందుకే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏది పెడితే తినేయకుండా చేతులు కడుక్కోకుండా స్నానాలు చేయకుండా ఆరోగ్య సూత్రాలు పాటించకుండా మురికిగా బ్రతుకుతారే వాళ్ళందరూ వాళ్ళందరికీ ప్రమాదమే ఎందుకంటే శరీరంలో ఎక్కడో గూడు కట్టుకునే వైరస్లు వాటికి అనుకూలమైన రోగక్రిమి లోపలికి రాగానే దాన్ని అది లోపలికి వచ్చేసి మిగతా సెల్స్ అన్నింటినీ లేపుతుంది బతికించుకుంటుంది తన పక్షాన డెంగూ వచ్చిందనుకోండి రక్త కణాలని చంపేస్తుంటుంది రక్త కణాలని చంపేస్తుంది చంపేస్తే ఎక్కడ రెండు మూడు లక్షలు ఉండవలసినటువంటి రక్త కణాలు ఐదు వేలు ఆరు వేలు పదివేలు పది పద్దెనిమిది వేలు ఇరవై వేలుకి పడిపోయింది అనుకోండి చచ్చిపోతారు డెంగ్యూ ఫీవర్ చాలా ప్రమాదకరమైంది అలాగే సాతానం ఆదాము నుంచి వచ్చేసింది ఆదాము కాలానికి కొంచెం వచ్చింది కదా విడిచిపెట్టబడింది కదా ఆదాము కాలానికి విడిచిపెట్టబడి మానవ శరీరాలలో దాకుండి మీ శరీరంలో దాకుంది నా దగ్గర లేదండి చైతన్యం అంటే నేను నమ్మను నా దగ్గరే ఉంది నా దగ్గర సైతన్ లేదంటే నమ్మను నా శరీరంలో ఉంటుంది ఏమైనా పంచుతున్నాను అనుకోండి పంచుతున్నది ఏదో నాకు తెలియదు అనుకోండి నేను ఇక్కడి నుంచి చూస్తుంటాను ఏడు పని చేస్తున్నారు ఏటి పని చేస్తున్నారు ఏడు పని చేస్తున్నారు నాకు ఇస్తారు ఎవరా ఎప్పుడైనా మీకు ఎలాంటి ఆలోచనలు వచ్చేలా చూడండి పంచేటప్పుడు ఉంటాయి బయటకు చెప్పరు ఏదో తినేస్తున్నారు ఏదో తినేస్తున్నారు ఏదో తినేస్తున్నారు ఇవన్నీ ఎవరు అనుకున్నారు అవలక్షణాలన్నీ సాతానువి సాతాను అవలక్షణాలు కనుక అది శరీరంలో గూడు కట్టుకుపోయింది బ్రహ్మపత్రిక ఏడో అధ్యాయము రోమపత్రిక ఏడవ అధ్యాయము అది నా మనస్సు ఉన్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ ఇరవై మూడు రోమపత్రిక అధ్యాయం ఇరవై మూడో వచ్చిన వేరొక నియమము వేరొక నియమము అదే అదేనండి వేరొక నియమము నా అవయము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది నా అది నా మనస్సు నుండి ధర్మశాస్త్రంతో ఆరోగ్యంతోనే పోరాడుతున్నది నా మనస్సు నుండున్న ఆరోగ్యంతో ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం వినుట వలన విశ్వాసము దేవుని వాక్యం వల్ల జీవించటం ఇవన్నీ బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ వెన్నతో పెట్టిన విద్యలు ఇవి ఈ మర్చిపోకూడదు మూల సూత్రాలు ఏంటి జీవము నీ వాక్యమే నాకు జీవము నీ వాక్యం వల్ల జీవించుచున్నాను ఆత్మను శక్తి శక్తిగల వాక్యము ఇవన్నీ బైబిలులో వ్రాయబడినవి ఇవి మర్చిపోకూడదు మీరు ఏదో కాగితం మీద రాసేసుకొని ఇంటికి వెళ్ళగానే మర్చిపోవడం కాదు కనుక మనస్సునందు ధర్మశాస్త్రం ఉంది యేసును నమ్మిన వారి దేహాలలో ధర్మశాస్త్రం ఉంది లా ఉంది వాక్యం ఉంది మీకు వాక్యం తెలుసు కదా లేకపోతే మీరు దేవుని కోరిక ఇంత కష్టపడతారా మీరు వాక్యం తెలిసిన వాడు మీరు ఎంత వాక్యం తెలిసిన వాళ్ళం అయినా మనలో ఏదో ఒక మూలది గూడు కట్టుకుంటుంది ట్యాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు మోషన్స్ తగ్గడానికి మోషన్ తగ్గడానికి కట్టడానికి ఒకటిస్తే అరికట్టడానికి దాని 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 క్రిములను చంపడానికి యాంటీబయోటిక్ టాబ్లెట్లు కూడా ఇస్తారు రెండు రకాలు ఇస్తారు ఇప్పుడు టాబ్లెట్లు ఒకటి వెళ్ళిన వెంటనే రోగాన్ని బంద్ చేస్తుంది ఒక టాబ్లెట్ ఒక రకం టాబ్లెట్ రెండో ట్యాబ్లెట్ ఆ రోగాన్ని ముదరకుండా చేస్తుంది మళ్ళా అది మళ్ళీ పిల్లలు పెట్టేయకూడదు అలా మూడు రోజులు వాడమంటాడు అలాగే మన మానవ దేహాలలో గూడు కొట్టుకుంది ఆదాము కాలంలో ఆ మొట్టమొదటి అవ్వలో ప్రవేశించింది అవ్వలో ప్రవేశించింది ఆదాములోకి వచ్చింది వీళ్ళిద్దరిలో నుంచి కయ్యనికి వచ్చింది ఇలాగ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు భూమి మీద పుట్టిన మానవ తరాల అన్నిటిలో అవి గూడు కొట్టుకున్నాయి అది పౌలు వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుతుంది లేదు లేదు బాబు నేను అలా కాదు బాబు నేను చాలా మంచి వాడు బాబు అని కథలు చెప్పాడు పావులు మంచివాడు మంచి క్రైస్తవుడు యథార్థవంతుడు అర్థమైందండి అందుకే చెప్పేశాడు నిజాన్ని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సునున్న లా సత్యం జీవముతో పోరాడుచు నా నందున్న జీవముతో ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమానికి రోగ క్రిమికి రోగానికి నా అవయవములలో ఉన్న రోగానికి పాప నియమానికి నన్ను చెరపట్టి లోపరుచుకొని చిన్నది లోపరుచుకుంటుంది లోపరుచుకుంటుందో లేదో నాకు తెలియదు అని లేదు లోపరిచేసుకుంటుంది అంత పవర్ దాని మెడిసిన్ కి పాపానికి అంత పవర్ ఉంది దేవుని పిల్లలారా బైబిల్ వింటున్నారు మీకు బైబిల్లో ఎన్నో మహాజ్ఞాన సంగతులు బోధింపబడుతున్నాయి ఈ మహాజ్ఞాన సంగతులు బోధింపబడినప్పుడు మీరు వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి మీ మెదడులో మీ హృదయంలో ఎందుకంటే మీ జీవితాలే చదివేవారికి బైబిల్లో వ్రాయబడిన పత్రికలు లాంటివి అన్నాడు అందుకే మీకు జ్ఞాపకాల్లోకి వచ్చేయాలి కనుక వీడు విడిచిపెట్టబడిన నాట నుండి నేటి వరకు మానవ దేహాలలో ప్రవేశించి దేవుని వాక్యానికి అడ్డం చెబుతూనే అడ్డం పడుతూనే ఉంది చూసారా ఆలోచించారా మీకు బయట ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను రోగాల యొక్క పరిస్థితి అవి మనతో సహజీవనానికి లోబడిపోతాయి వచ్చి ఉండిపోతాయి మన నుంచి బయటకు వెళ్ళవు అవి మన శరీరంలో ఏదో ఒక మూల గూడు కొట్టుకుని ఉంటుంది ఆ రోగం ఇప్పుడు కరోనా ఉందా మీ అందరిలో ఉంది నో ప్రాబ్లం మరి మా కరోనా రాలేదని మీరు అనుకుంటారా మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ యవనస్తులు ఉన్నారు యవనస్తులకు ఎక్కువ రాలేదు మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి ఏజ్ నాలాంటి వయసు మీరిన వాళ్ళలో కానీ చిన్నపిల్లల్లో కానీ లేకపోవచ్చు ఎక్కువ వయసు మీరిన వాళ్ళే చనిపోయారు గత కరోనా చావులో మాలో ఇమ్యూనిటీ లేదు ఎందుకంటే అప్పుడే చాలా సంవత్సరాలు బ్రతికేసాం మా బాడీ వెళ్ళిపోవటానికంటే శిథిలం అవడానికి రెడీ అవుతుంది శిథిలం అయిపోవడానికి తయారవుతుంది మా బాడీలు మీలాగా యాక్టివ్గా ఉండవు మీ కళ్ళు కానీ మీ చేతులు కానీ మీ కాళ్ళు కానీ యాక్టివ్గా ఉంటాయి మావి యాక్టివ్గా ఉండవు ఏముందరాయన అంశాలైపోయాను కదా ఓపిక లేదు అంటాం అందుకే మేము కనుక మాకే కరోనా అనేది మాకే సోకింది మొట్టమొదట మరి దీనికి ఎంత భయపడిపోతున్నారు మీరు కరోనా అంటే ఎంత భయపడిపోతున్నారు అలా భయపడిన మీరు పాప నియమానికి భయపడుతున్నారా లేదా ఒక వ్యభిచారం చేయాలన్నా ఒక దొంగతనం చేయాలన్నా ఒక అబద్ధం ఆడాలన్నా ఒక మోసగించాలన్నా ఒక దోపిడీ చేయాలన్నా ఒక తప్పుగా మాట్లాడాలన్నా ఒక తప్పుగా ఆలోచించాలన్నా మీ లోపల గూడు కొట్టుకున్న ఆ పాప నియమం మీ శరీరంలో ఎక్కడో దగ్గర భద్రపరుస్తుంది తప్ప ఈ చూడగానే మిమ్మల్ని రాబట్టేసుకుంటుంది మిమ్మల్ని లొంగ తీసేసుకుంటుంది నువ్వెక్కడ లొంగుతావో దానికి తెలుసు నువ్వు ఎక్కడ లొంగిపోతావో తెలుసుండి అదే పాపాన్ని నీ చేత పర్టికులర్గా చేయిస్తుంటుంది అక్కడ నువ్వు దొరికిపోతావు అక్కడి నుంచి మళ్ళీ నీకు ఎలాంటి అడ్జస్ట్మెంటు అడ్జస్ట్మెంట్ లైఫ్ ఒకటి అరేంజ్ చేస్తుంది నీకు పర్వాలేదు నో ప్రాబ్లం ఇలాంటివన్నీ మనం ఎదుడులో కలిగించి ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అనుకొని నీ చేత చేయగూడని పనులన్నీ చేయిస్తుంటది ఇది నీతో సహజీవనం ఏర్పాటు చేసుకుంది కనుక పాపం పాపం అనేది నీతో సహజీవనం ఏర్పాటు చేసుకుంది కనుక అది నీలో ఉండి దేవునికి భిన్నంగా నీ శరీరాన్ని నడిపిస్తూనే ఉంటుంది అందుకే ఒక మాట అంటాడు ఇప్పుడు క్రీస్తు ఉన్న వారికి అంటే నిజంగా క్రీస్తులోనూ ఉన్నావా నిజముగా దేవుని నీము నీ శరీరంలో కట్టుకుందా ఇప్పుడు క్రీస్తు చేసునందు వారికి ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చిన ఇప్పుడు క్రీస్తుని వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు అలర్ట్ అయిపోయారు అనుకోండి మీరు క్రీస్తులో ఉన్నారనుకోండి మీలో ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉందనుకోండి మీరు ఎక్కడా శాతానికి లొంగరనుకోండి మీరు క్రీస్తులో ఉన్నవారు అని అర్థం ఇప్పుడు క్రీస్తు చేసినందున్నవారు ఇప్పుడు క్రీస్తు ఉన్నవారు ఇప్పుడు క్రీస్తు చేసినందున్నవారు ఏ శిక్ష ఏ విధి లేదు ఎంత చక్కటి బైబిల్ అండి ఎంత చక్కటి వివరణ పసిపిల్లవాడు కూడా అర్థమయ్యేటట్టుగా మహానుభావుడు మన కొరకు రాయించాడు కనుక విడిచిపెట్టబడిన అపవాది నాటి నుండి నేటి వరకు రేపు ఏసు వచ్చినంత వరకు కూడా మానవ జీవితాలతో ఆడుకుంటూనే ఎవరిని మృంగుదునా అని అంటే సహజీవనం చేసేస్తుంది ఏడు వందల తొంభై కోట్లు ప్రపంచ జనాభాలో ప్రతి వారిలోనూ గూడు కట్టుకుంది సహజీవనం చేస్తుంది ఆత్మ మరి దీన్ని తీసేయాలంటే మెడిసిన్స్ తీసేయు దేవుని వాక్యం విన్న నీవు నీ మార్పు నీ మారు మనస్సు నిన్ను ఇందులో నుంచి తప్పిస్తుంది నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అందుకోసం ఈ నాలుగో వచనంలో ఇరవై అధ్యాయ నాలుగో వచనంలో సింహాసనములు చూచితని వాటి మీద ఆసీనుడై ఉండి వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడను సింహాసనాలు సింహాసనం మీద కూర్చున్న వారు ఉన్నారు వీళ్ళకేంటి వాడు విడిచిపెట్టబడిన తర్వాత మానవాళిలో ఉన్నప్పుడు మనుష్యుల మధ్య ఉన్నప్పుడు అప్పుడు తీర్పు తీర్చడానికి సింహాసనం మీద కూర్చున్న వారెవరు సింహాసనాలు అనగానే మన వాళ్ళు అందరు అక్కడికి వెళ్ళిపోతారంటే లోక అంత్యకాలం ముగింపు అప్పుడు మన దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు అనే ఒక చిన్న మూఢ నమ్మకంలో నిండిపోయి ఉన్నారు ఇప్పుడు మనం ఉన్నది సింహాసనాల మీద ఎవరో పాపం గూడు కొట్టుకున్నవారు కాదు పాప నియమానికి లోబడని వారు అందుకే మనం ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇప్పుడు జడ్జిమెంట్ చెప్తున్నాను ఇప్పుడు నేను దేవుని సింహాసనం మీద కూర్చుండి మీకు తీర్పు చెబుతున్నాను వాడు విడిచిపెట్టబడ్డాడు మీ దగ్గరకు వచ్చాడు మీలో ఈ బలహీనత ఉంటే మీలోకి ఎంటర్ అవుతాడు మీలో ఎంటర్ అయిన తర్వాత మీ బ్రతుకు కాలం అంతా బానిసగా చేసుకుంటాడు వాడితో పాటు నిత్యాగ్నికి తీసుకెళ్తాడు ఈ జడ్జిమెంట్ నేను మీకు చెప్పాను ఇప్పుడు సింహాసనం మీద ఉన్నది నేనే మీలో ఎంతమంది వాక్యాన్ని ఇతరులకు ప్రకటించి సరిచేయబోతున్నారో మీరందరూ సింహాసనాల మీద ఉన్నవారే ఎందుకంటే ఇప్పుడు మనం లోకానికి తీర్పు తీర్చున్నామో సాతాను విడిచిపెట్టబడడం మనం సింహాసనాల మీద ఉండటం తప్పు చేసిన వారిని కూర్చోబెట్టి చెప్పటం జాగ్రత్త బివేర్ ఆఫ్ శాటన్ కుక్కలు ఉంటేనే జాగ్రత్తను బోర్డు పెడతారు మరి శాటన్ వచ్చేసాడు ప్రజల మధ్యకి ఏడు వందల తొంభై కోట్ల మందిని ఆవహించాడు కొరిందరిగి రాసిన మొదటి పత్రిక ఆరాధ్యాయం రెండవ వచనం పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని ఎరుగరా అంటే తీర్పు తీర్చుదరంటే పరిశుద్ధులు అంటే క్రైస్తవులు తీర్పు తీర్చుదరంటే లోకాంతం అనుకుంటారు ఇప్పుడు ఈ వచనానికి ఈ వచనానికి ఏమనుకుంటారు లోకాంతంలో తీర్పు తీరుస్తారు కానీ కానీ నా వాక్యమే ఇప్పుడు మీకు తీర్పు తీర్చుచున్నది ఇప్పుడు వ్యవహాన్ స్వార్తలో ఉంది పన్నెండా అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినం యోహాను సువార్త పన్నెండో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినం నేను చెప్పిన మాట ప్రకారము వానికి తీర్పు తీర్చును ఏ మాట అంచదినం ఎవరిది నీ చావు దినమే నీకు అంచి దినం యుగ సమాప్తి యుగ సమాప్తి అందరి చావు తినాలి అందరికీ చావు దినం అదే మిగిలిపోయిన వారు అప్పటి వరకు చనిపోకుండా బ్రతికిన వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒకేసారి దినం అది కానీ ఏ క్షణాన మనం చచ్చిపోతామో మనకు తెలీదు అదే మనకు అంచెదనం మన జీవితంలో చివరి దినం అంటే ఆ రోజు బ్రతుకుంటాం ఆ తర్వాత నుంచి మనం చనిపోతాం అది మనకు అంచెతినం ఇప్పుడు దేవుని వాక్యమే మనకి ఆయన చెప్పిన మాటయే అంచదిన మందు వానికి తీర్పు తీర్చును నీ చనిపోయే రోజుకు ముందు నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించారు నాయన పన్నెండు ముప్పై ఒకటి పన్నెండు అధ్యాయం యోహాను సువార్త ముప్పై ఒకటో వచ్చినము ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు తీర్పు జరుగుతుందా జరుగుతుంది ఎవరు తీరుస్తున్నారు వాక్యం చెప్పిన వారు విన్నవానికి తీర్పు జరుగుతుంది ఎవరినైనా నిలబెట్టి వాక్యం చెబుతున్నావు అంటే ఒకవేళ జీవితంలో ఆయన ఏ రోజు కూడా వినకపోతే ఈ రోజే అతనికి తీర్పు దినం జడ్జిమెంట్ ఆ తర్వాత ఎంతకాలం బతికనా చచ్చిపోతే నరకానికి పోతాడు తీర్పు అది జడ్జిమెంట్ రివీల్డ్ ప్రకటించబడిపోయింది ఓపెన్ చేయబడింది మీరు ఎంతమందికి వాక్యం చెబుతుంటారో ఆ వాక్యం వారికి తీర్పు జరుగుచున్నది మర్చిపోకండి తీర్పు జరుగుచున్నది కనుక సింహాసనాల మీద కూర్చున్న వారు మీరు ఏమంటున్నాడు మనల్ని పరిశుద్ధులను లోకమునకు తీర్పు తీర్చువారును అయి ఉన్నారు మీరు అని మీకు తెలుసు మీకు తెలీదా అని అడుగుతున్నాడు మీరు ఎరుగరా మీరు ఎరుగరా మేము ఎరుగం ప్రభు మేము చదవలేదు ప్రభువ మేము తీర్పు అంటే ఎప్పుడు అనుకున్నాం ప్రభు ఇలా కాకమ్మ కథలు చెప్తే ఊరుకోడు దేనికి ఇచ్చాడు బైబిల్ నీకు గుళ్ళు వచ్చి వినడానిక ఇంటి దగ్గర చదవవా ఇంటి దగ్గర ఆలోచించవా ఇంటి దగ్గర పరిశోధించవా చెప్పబడిన మాటలు ఇంటి దగ్గర కూర్చుని వెళ్ళి చదవాలి అంటే నేను తీర్పు తీర్చాలా నేను లోకానికి తీర్పు తీర్చాలా అంటే సింహాసనం మీద కూర్చున్నట్టేనా నువ్వు సింహాసనం మీద కూర్చొని ఎంతమందికి వాక్యాన్ని చెప్పడానికి నువ్వు వెళుతున్నావో నువ్వు సింహాసనం మీద కూర్చున్నట్టే ఎందుకంటే న్యాయ సింహాసనం మీద కూర్చొని న్యాయము తీర్చుచున్నావు వినే వాళ్ళకి ఇప్పుడు నేను న్యాయ సింహాసనం మీద కూర్చొని ఈ రెండు ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి తీర్పు తీర్చుచున్నాను ఏమంటున్నాడు సింహాసనమును చూచితుని సింహాసనములను చూచితిని సింహాసనం నాలుగవ చిరవై అధ్యాయ నాలుగవ వచ్చిన ప్రకటన సింహాసనములను చూచితిని వాటి మీద సింహాసనాల మీద కూర్చుండు ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడనో దేవుడు మీకు అధికారం ఇచ్చేసాడు తీర్పు తీర్చండి తీర్పు తీర్చండి చూడు అబద్ధం ఆడుతున్నావు జీవితంలో ఇంకా అబద్ధం ఆడకూడదు ఇంకెప్పుడు అబద్ధం ఆడండి క్షమించండి నేను ఇక అబద్ధం ఆడను వెరీ గుడ్ నీకు జడ్జిమెంట్ అయిపోయింది వెరీ గుడ్ నేను విడిచిపెడుతున్నాను క్షమ నీకు ప్రసాదించాను అది చెప్పాలి మనం దేవుని వాక్కు చెప్తున్నప్పుడు వాళ్ళ మారమనే కదా చెప్తున్నాం వాళ్ళ మారమంటున్నాం ఎందుకంటే సాతాను సహజీవనం చేస్తుంది ఈరోజు మానవాళితో ముందు వాడు వచ్చాడు నీలో ఉన్నాడు గూడు కట్టుకున్నాడు ఈ నిజాలన్నీ చెప్పి వాడిని బయటికి పంపించకపోతే మరి వీళ్ళు మారనబడి వాడు ఎవరిని ముంగుదినా అని వెతుకుతూ తిరిగేవాడు వాడు ఎవరైనా స్పేరుగా కనబడితే కొత్తలు కనబడితే వెళ్ళిపోతాడు లోపలికి దేవుని పిల్లలారా దేవుని వాక్యము మన కోసం దేవుడు తన పిల్లలైన మనందరి కోసం మన కాపుదల కోసం మన రక్షణ కోసం మన నిత్యజీవం కోసం మన పరలోకం కోసం పరదేశం జాగ్రత్త పడమంటున్నాడు మీ కథ రాసిచ్చనిదంతా అరవై ఆరు పుస్తకాలలో ఎక్కడ ఏ లైను కూడా తెగిపోకుండా కొన్ని వేల సంవత్సరాల చరిత్రను అక్షరాల కాగితాల మీద అక్షరాల రూపంలో ఇంతవరకు మీ దగ్గరికి తీసుకొచ్చాను ఎక్కడా దెబ్బ తినకుండా ఎక్కడ దెబ్బ తినకుండా తీసుకొచ్చాను ఏమండి భారత రాజ్యాంగం ఉందండి ఎవరి చేతులు పెడతా చేతిలో ఉండదండి భారత రాజ్యాంగం ఉంది ఎవరి చేతులు పెడతాలో చేతిలో ఉండదండి అదే విధంగా ఉంది అనుకోండి ఇస్లాం వారి అందరి చేతుల్లో కనబడదండి అది వాళ్ళు శుక్రవారం వెళ్ళేటప్పుడు అందరూ ఖురాన్ పట్టుకొని వెళ్ళరండి అలాగే హైందవులు హైందవ సోదర సోదరి మళ్ళు వాళ్ళు చూడండి వాళ్ళ పూజలు పుణ్యకార్యాలకి వెళ్ళేటప్పుడు వాళ్ళ దేవాలయాలకి వాళ్ళ మందిరాలకి పూజలకి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా భారతాన్ని కానీ భాగవతాన్న కానీ రామాయణాన్ని కానీ పట్టుకొని చేతుల్లో పట్టుకొని వెళ్ళటం మీరు చూడలేదండి చూసారా ఎవరైనా ఎవరు చూడలేదు ఒక్క క్రైస్తవులు మాత్రమే ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ పట్టుకొని వస్తారు దీనికోసమే ఇలా మీరు పట్టుకొని వెళ్ళటం కోసమే ఇలా మీలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండటం కోసమే ఈ బైబిల్ని ఇన్ని వేల సంవత్సరాలుగా కాపాడుతూ మీరు చదువుకొని మీ భాషలో మీ స్వభాషలో ప్రపంచ భాషలన్నిటిలోకి తర్జుమా చేయించి మీ చేతుల్లోకిచ్చాడు దేవుడు ఇది ఈ సంకల్పాన్ని మీరు ఆలోచించండి దేవుని యొక్క ముందు చూపిది దేవా ప్రతిరోజు ప్రార్థన చేస్తానండి పండుకునే ముందు దేవా నీ మనసులో ఏ సంగతులు బైబిల్లో ఉన్నవి ఇంకా బయటకు రాకుండా దాచబడిపోయాయో వాటన్నిటినీ నోట నుండి నా పిల్లలకు వినిపించవా నేను అడిగిన వరం అండి దేవుడిని డబ్బు కావాలా మేడలు కావాలా కారులు కావాలా పదవులు కావాలి నేను అడగనండి ఆయన్ని ఇప్పుడు నీ మనసులో గూడు కొట్టుకున్న ఎన్నో విషయాలు ఉన్నాయి మీ పిల్లలకి ఇది అర్థం కావటం లేదు మీ పిల్లల దగ్గరికి ఇది పోవటం లేదు వాళ్ళు అసలు చదవలేకపోతున్నారు వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరా అని మీరు పరితిపించిపోతుంటారు ఏ ఏ విషయాలలో మీరు మీ పిల్లలకు చెప్పాలని మీరు పరితిపించిపోతున్నారు ఆరాట పడుతున్నారో అవన్నీ నా నోట నా పిల్లలకి చెప్పటానికి నాకు తండ్రి ప్రతిరోజు అడుగుతానండి ప్రతిరోజు రాత్రి పండుకునే ముందు నా దేవుణ్ణి అడిగిన ఆ నా బాధండి ఇది మీతో చెప్పాలని అందుకే ఒక్కొక్క వచ్చినాన్ని ఎలా విడగొడుతున్నానో మీరు ఆలోచించండి ఏదో ఏదో కథలు చెప్తున్నానో కాలాన్ని గడుపుతున్నాను అనుకోకండి ఇవి మీకు చాలా అవసరం నేను చెప్తున్నవి మరలా విషతో పరిచి మళ్ళా మళ్ళా పుస్తకం ప్రింట్ అవ్వదు నేను చెప్తున్నాను ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒక పుస్తకం ప్రింట్ అవ్వదు మీ మనస్సులో మీ హృదయాల మీద ప్రింట్ అయిపోవాలి వాటిని మీరు వాడుకోవాలి వాటిని మీరు చదువుకోవాలి వాటిని మీరు పాటించాలి సింహాసనాల మీద కూర్చున్నారు క్రైస్తవులని పరిశుద్ధులు అంధకార సంబంధమైన అధికారములో నుండి మీరు విడిపింపబడి అంధకార సంబంధమైన అధికారములో నుండి మీరు ఆ మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణ అతిశయాలు చెప్పాలనుకున్నవి ఎన్నో ఉన్నాయి ఆయన గుణం అతిశయాలు వాటిని ప్రచురము చేయాలి మీరు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి మరి ఆయన గుణాథలు ఎక్కడ ఉన్నాయి బైబిల్లో రాయబడ్డాయి మరి అవన్నీ చదువుకోవాలా అవన్నీ చదివి ఒక చోటకు వాటిని తీసుకొచ్చి ఒక అర్ధ గంటలో ఒక ముప్పై నలభై నిమిషాల్లో మీకు విశదీకరించిందని చెప్పాలి అంతే కదండి పిండి వంటలో వండే వండితే సరిపోదండి ముందు పిండి వంటకు కా ఏ పిండి వంట మీరు చేస్తున్నారో దానికి కావలసిన సరుకులను తేవాలి అవి కడగడాలో మిల్లు ఆడించటాలో దంచటాలో కలపటాలో పొయ్యి వెలిగించటాలో నూనె కళాయిలో ఉంచటాలో మరిగిన తర్వాత వీటిని వెయ్యటాలో వేసిన తర్వాత సరైన పదున్లు వాటిని బయటకు తీయటాలో ఇదంతా బోధకులు చేసే పని వంటవాడు చేసే పని అది బూరు అనగానే బూరు వచ్చేది లడ్డు అనగానే లడ్డు వచ్చేదు దానికి కావలసిన పదార్థాన్ని సమకూర్చాలి ఆ సమకూర్చిన పదార్థాన్ని రకరకాలుగా రకరకాలుగా వాటిని ఏటి కలపాలి ఏవి తీయాలి వీటిని శుభ్రపరచాలి వీటిని రుబ్బాలి గ్రైండర్లో వేయాలి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కదా పొయ్యి వెలిగించగాలి నిప్పులు మండాలి కళాయిలో నూనె మరగాలి సరైన పదుంలోని వాటిని ఆ నూనెలోకి దించాలి దూర దూరగా ఉన్నప్పుడు దాన్ని బయటకు తీయాలి మాడిపోతే దాని టేస్ట్ మారిపోద్ది వాసన మారిపోద్ది ఇన్ని చేస్తున్నది బోధకుడు మర్చిపోకండి ఏదో కూర్చొని చెప్పేస్తున్నాడు బైబిల్ అనుకోకండి మీరు చాలా కష్టం అది భౌతకుడు దానిని తయారు చేస్తాడు మంచి పదును దేవుని పిల్లలారా ఆలోచించండి ఏదో వాక్యం చెప్పాలని సాదాపడిపోతున్నాడు అనుకోకండి చెప్పాను కదా ఒక దోశ వేయాలన్నా ఒక ఇడ్లీ వేయాలన్నా సిద్ధపడతారు ఆడవాళ్ళు సిద్ధపడి వండిని మీ ముందు పెట్టిన తర్వాత మీరు తినకుండా పోతే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఎంత నలిగిపోద్దో మీకు నేను చెప్పనవసరం లేదు అలా బోధకల్ని ఆయాసపరచకండి పనికిరాని రాని ప్రోగ్రాలన్నీ వాటికొచ్చి కనిపెడుతూ మీ సెల్స్లోనూ మీ టీవీల దగ్గర పడిచేస్తారే దేవుని దివ్య వాక్యము రాబో శక్తుల ప్రభావము అలాంటి మహాజ్ఞాన గ్రంథం అందులోని మాటలు ఒక దాసుని నోట ఒక సోదరుని నోట వస్తుందంటే మీరు కాసుకొని ఉండొద్దా మీరు వినొద్దా మీరు పట్టించుకోరా మీకు అవసరం లేదా ఇది మరి దేవు సాతాను యొక్క నియము మీలో లేదంటారా చెప్పండి నేను అడుగుతున్నాను డైరెక్ట్గా సాతాను నియము మీలో లేదా సాతాను నియమం మీలో ఉండబట్టే దాన్ని చూడకుండా వినకుండా ఆపేస్తుంది మారిపోతావు నువ్వు అది వింటే నువ్వు మారిపోతావు మంచిది కాదండి అది అది మంచి లక్షణం కాదు ఒక క్రైస్తవులు కొండవలసిన మంచి లక్షణం కాదు అది ఎన్సిఎఫ్ చెప్తారండి ఎవరైనా ఒక గంట ఒక ముప్పావు గంట అలసిపోతావా సొమసిల్లిపోతావా నీ పనులు ఏమైనా ఆగిపోతాయా టీవీ ముందు కూర్చుంటే గంటల గంటలు కూర్చుంటావే ఒక పనికిరాని ఊసులకు తగులుకుంటే ఇరుగు పొరుగులతో గంటల గంటలు వాకేళ్ళు గ్యాసిప్పులు కొడుతుంటావే ఒక మార్కెట్కి వెళ్తే గంటల గంటలు గడుపుతావే దేవుని వాక్య వినడానికి తప్పు చేస్తున్నారు చాలా తప్పు చేస్తున్నారు దేవుని మనసులో ఉన్న ఆవేదన తన పిల్లలకి ఇంకా ఇది తెలియలేదని అనుకునే ఆలోచనలో ఆయన నలిగిపోతుంటే ఆయన ఆలోచనలోనికి వెళ్ళి ఏది తన పిల్లలకు తెలియపరచబడలేదో అది దేవుడు నా మనసులో కలిగిస్తే వాక్యం చదువుతున్నప్పుడు దాన్ని నేను నా ముందు పెట్టుకొని దానికి సంబంధించినవన్నీ నా బొర్రలో కలెక్ట్ చేసుకొని వాటిని మరిచిపోకుండా మీ మధ్యకు వచ్చి నేను చెప్తుంటే వాటి విలువ మీరు అర్థం చేసుకోవటం లేదనే చెప్పాలి సింహాసనాలు అనగానే ఆ అంచెంలో మనంత సింహసనాలు కూర్చుంటాం చూసావా ఎలా దారి మళ్ళీ నిన్ను అదే కదా పెద్ద చిత్రం ఏం కాదు ఎందుకంటే అందు సింహాసనాలు కూర్చుంటామని బోధించిన దొంగ బోధలు బోధలన్నీవి బురకెక్కుతాయి అవునా ఆ బోధలు వినేసి మంచి బోధ విన్నప్పుడు రుచించుతా మీకు మీ సూచనడిగా మీరు ఆలోచించడం నాలుగవ సింహాసనం సింహాసనములను చూచితని వాటి మీద ఆశనులే ఉన్న వారిని విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడిన వాళ్ళని చూశాను నేను క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనాను నమస్కారము చేయక తమ నొసళ్ళ ఎందు గాని చేతులు ఎందు కాని దాని ముద్ర వేయించుకొనని వారిని నొసళ్ళ మీద ముద్రలు కుడి చేతి మీద ముద్ర ఎవరు ఆ క్రూర మృగము దాని ప్రతిమ క్రూర మృగము ప్రతిమ అంటేది కరెన్సీ కరెన్సీ అర్రా చాలాసార్లు చెప్పాను బైబిల్ పడిపోతే పెద్దగా పట్టించుకో తీసేస్తాం రెండు వేల రూపాయలు నోటు పడిపోతే దులిపేటివే ఊదియటమే దులిపేయటం ఊదియటం మళ్ళీ కింద మీద చూడటం ఇంకేదైనా జారిపోయిందేమో అని ఎంత జాగ్రత్త కరెన్సీ మీద కరెన్సీ అండి మిమ్మల్ని బానిసలుగా చేసింది కట్టు బానిసలుగా చేసింది దీనికోసమే మిమ్మల్ని తీసుకొచ్చి ఒక ఏదైనా కానీ ఆవును కానీ తీసుకెళ్లి కన్నీ వేసి ఒక కర్ర కట్టాలి మిమ్మల్ని కరెక్ట్ గా కట్టే కర్ర ఏదంటే కరెన్సీ కట్టే ఇక్కడ కట్టే బా కట్టే ఇక్కడ కట్టే ఇక్కడ కట్టే నన్ను సాతాను ఎంత తెలివైనదో ఈ మాటల్లో మీకు అర్థం అవ్వాలరా ఈ రాయబడిన మాటలు అర్థం కావాలి దేవుడు తీర్పు అని చెప్పిన తర్వాత మళ్ళా ఈ కరెన్సీ ఈ కట్గమృగం ఈ క్రూర మృగం ఏంటి దాని ప్రతిమేటి మన దీని గురించి ఎందుకు చెప్తున్నాడంటే మనిషి లొంగిపోయేది మనికి మనిషి లొంగిపోయేది మనికి ఏది పోయినా భరించగలడు కానీ మనీ పోతే భరించలేడు ఏది లేకపోయినా తట్టుకోగలడు కానీ మనీ లేకపోతే తట్టుకోలేడు ఎక్కడెక్కడ వేసేసిందట నీ తల మీద నష్టమే వేసేసింది ముద్ర ముద్రకాయ మున్సిపాలిటీ ఎద్దుకి ఎర్రగా కాల్చి నడుమే వేసేస్తారు చురక చిన్నప్పుడు పల్లెటూళ్ళలో చురక వేస్తారు నెలల పిల్లలుగా ఉన్నప్పుడే నిప్పులో కాల్చి కడుపు మీద ఎస్సల్లాగా ఒకటి రెండు మూడు నాలుగు పన్నెండు ఎస్సలు పదమూడు ఎస్సులు వేసేస్తారు వాళ్ళు చచ్చిపోతుంటారు కాలిపోయి కొంతమంది గుండ్రంగా గుండ్రలే గుండ్రాలు వేసేస్తుంటారు ఎందుకంటే నిప్పుల్లో ఎర్రగా కాల్చి దాని కడుపు మీద పెట్టేస్తారు కయీమా నడుస్తుంది ఆ పిల్లలు మరే బాబ్రే బాబ్ చురకలు ఎక్కడేసిందరి చొరకలో ప్రపంచ మానవాళికి ఎవరికో కాదు మనకి ఎక్కడేసిందరి చురకలో నొసటి మీద కుడి చేతి మీద చూసి పదమూడు అధ్యాయం చదువుకున్నాం పదమూడు పదిహేడు ప్రకటన గ్రంథం కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనాను తమ నసటి ఎందుకు వేయించుకున్నట్లు ముద్ర వేయించుకునేటట్లు ఆ ముద్ర అనగా ఆ ముఖం పేరుది దాని పేరుటి సంఖ్యది క్రయ విక్రయములు చేయువారు మరి ఎవనికి అధికారం అసలు ఎవరికి మిగతా వాళ్ళకి ఎవ్వరికి అధికారం లేదు క్రయ విక్రయములు చేసేవారికి ఈ మురు ఉంటేనే నొసటి మీద కానీ అరిచేయి నొసట అంటే మీ తలలో అన్ని దాని గురించి ఆలోచనలే మీ కుడి చేయి అంటే పవిత్రమైన చెయ్యి కనుక పవిత్రమైన చెయ్యితో పవిత్రమైన ఆ కరెన్సీ నోటు పట్టుకుంటాం ఎడం చేత్తో పట్టుకుంటారు ఎడం చేత్తు ఎవరైనా ఇస్తారా మీరు ఎడం చేత్తో పట్టుకుంటారా చెప్పండి ఎవరైనా డబ్బు లెక్క పెట్టేటప్పుడు ఎడం చేత్తో పట్టుకుంటాడు కుడి చేత్తో లెక్క పెడతాడు నొసటతో క్యాలిక్యులేట్ ఇది కంప్యూటర్ నష్టమేది కదండి ముద్ర కంప్యూటర్ లెక్కపడుతుంది ఒకటి రెండు మూడు నాలుగు కుడిచేత్తు ఇదిగోండి కుడి చేత్తు ఇస్తాడు ఒకవేళ పొరపాటును ఎవరైనా ఎడంచేతే ఇస్తే కుడిచేత్తే ఇవ్వండి అంటారు ఏ ఎడంచే చేసిన తప్పేంటి నిన్ను శుభ్రం చేస్తున్నందుకు మానవ అజ్ఞానం అంటే ఇదే ఏమండి మరియు క్రూరముగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళు ఎందుగాని చేతులు ఎందు కాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమై శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలు సూచితని ఎవరు చేయరట్టిది యేసు గురించి నిలబడిన వాళ్ళే వీళ్ళు ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు ముద్ర వేయించి కొనని వారు తమ చేతులు వచ్చి ఏమండి నన్ను అబ్జర్వ్ చేస్తుంటారు ఆడపిల్లలు మార్కెట్కి పంపుతుంటాను వాళ్ళు మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ జీవనగాడు బ్యాంక్ వెళ్తాడు డబ్బులు వేస్తుంటాడు దానికి డబ్బులు ఇస్తుంటాను వాళ్ళని అడగండి నేను ఎప్పుడైనా లెక్క పెట్టిచ్చా వాళ్ళని నాకు ఎందుకోనండి దాన్ని పట్టుకుంటేనే చిరాకు అది అవసరమే మరి అవసరమేంటి పక్కన పడి మరీ నా గుండున దగ్గర పాకెట్లో పెట్టించుకోవడం ఎందుకు పాకెట్ ఎక్కడ పెట్టాడండి గుండెకాయ మీదనే మీకు ఎడ ఎక్కడ పాకెట్ గుండే గుండె ఎడం చేతి పక్క ఎందుకు ఎడం చేతి పక్క ఎందుకు కుడి చేతి పక్క పాకెట్ పెట్టుకోకూడదు కుడి చేతి పక్క పెట్టడం రెండు పాకెట్లు అయితే దయ కుడి చేతి పక్క ఒకటి పడేస్తారు కంపల్సరీ లెఫ్ట్ ఆ జోబి వెనకాతులు ఒకరితోంది గుండె అది ఏమంటది ఎలాగంటారు దాని శబ్దం లెఫ్ట్ డబ్బు 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 కొట్టుకుంటుంది డబ్బే డబ్బు బాబు నీ కోట్ల ఆసి పోయిందని కానీ చెప్పు సాతానం ఎలాంటి మంత్రాన్ని కనిపెట్టిందండి మానవ దేహాన్ని దేహానికి ఉన్న జోబీని గుండుకున్న జబ్బుని గుండె ఉన్న చోట డబ్బును పెట్టింది హృదయమే నీకు దేవుని ఆలయం అని దేవుడంటే కరెన్సీ నా హృదయంలో అలంకరణ దేవుని పిల్లలారా ఈ భయానకమైన స్థితి మనం ఆలోచిద్దాం ఎన్ని వందల వేల సంవత్సరాల శాతాను ప్రణాళిక దేవుడు ముందుగా రాయించి ఈ కరెన్సీ అనేది ప్రపంచంలోకి వస్తుందని దాని మానవాళ్ళంతా బానిసలుగా మారిపోతారని వాళ్ళ ఆలోచనలు వారి చేతలు కుర్చేయండి చేతలు అండి దానివల్ల దాంట్లో కరెన్సీ గురించి ఆలోచనలు ఈ చేతలు కరెన్సీ గురించే జీవితాలన్నిటినీ మలినం చేసేసి సమస్తానికి సమస్తాన్ని మోసపూరితమైనటువంటి పరిస్థితుల్లో చెప్పించి కలిగించి నిన్ను కట్టు బానిసగా మార్చేసి నీ దేహంలో గూడు కొట్టుకుంది పాప నియమం ఓకేనా ఓకే రేపు కలుసుకుందాం